నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. కార్యవర్గ ఈ సమావేశంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్పడింది. 10వ తేదీన సీఎం కేసీఆర్ హాలయాలో భారీ సభను ఏర్పాటు చేస్తారు. 70% సిలబస్తోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నేడు రహదారుల దిగ్బంధనం జరుగుతుంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తెలంగాణలో పర్యటిస్తారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీపై సీఎం జగన్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వాచ్ యాప్ను వినియోగించవద్దని హైకోర్టు ఆదేశించింది. 9వ తారీఖు వరకు రేషన్ వాహనదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త అందించారు. వారికి వేతనాలు పెంచుతూ లాటరీ పద్ధతిలోనే అమెరికా H1B వీసాలు మంజూరు చేయండి ఏకగ్రీవాలు అంటూ వర్తనిచ్చారు. ఏకగ్రీవాలు నిలిపివేస్తూ ఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే జోగి రమేష్ తప్పుపట్టారు. ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కేటాయింపులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. విమానయాన రంగ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈనాడు ఏపీ ఎస్సీసీ తీసుకొచ్చిన వీవ్యాచ్ వాప్ను వినియోగించవద్దని హైకోర్టు తేల్చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం మరోసారి సమర్థించుకుంది. నమస్తే తెలంగాణ. ధరణి పోర్టల్ దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రేపు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. వచ్చే 4న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు ఇతర ఉన్నతాధికారులతో సదరన్ జోనల్ సమావేశమయ్యే అవకాశం ఉంది. వార్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. మార్చి నెలాఖరు వరకు అవసరాలకు అనుగుణంగా నీటిని వాడుకోవాలని 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. తెలంగాణ థియేటర్లలో ఇకపై 100% ప్రేక్షకులకు అనుమతిస్తున్నారు. సూర్య డెమోక్రసీ సూచీలో భారత్ ర్యాంక్ తగ్గింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ కవితకు కీలక పదవి ఉండబోతుందని పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. రెపో రేట్లో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. నవ తెలంగాణ సాగు చట్టాలపై 6వ రోజు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. నేడు రహదారుల దిగ్బంధనం సందర్భంగా ఢిల్లీ మెట్రో రైలు సేవలను బంద్ చేశారు. చమురు ధరలు వరుసగా 2వ రోజు పెరిగాయి. హక్కుల సాధనకై ఫ్రాన్స్లో కార్మికులు కదం దొరికారు. మన తెలంగాణ 3000 కోట్లతో నెల్లికల్లుతో పాటు 89 ఎత్తిపోత పథకాలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని మంత్రి ఈటెల అన్నారు. రాష్ట్రంలో హెల్త్ వర్కర్లకు టీకా పూర్తి చేసింది ప్రభుత్వం. భారత్లో టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తును ఫైజర్ వెనక్కి తీసుకుంది. ఆంధ్రప్రభ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు విజన్ 2023 దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 14 తర్వాత ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. నేటి నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకా అందిస్తామని మంత్రి ఈటెల చెప్పారు. వెలుగు త్వరలో తెలంగాణ బ్రాండ్ పేరుతో మటన్ అందుబాటులోకి రానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించింది. కేటీఆర్ పట్టాభిషేకంపై టీఆర్ఎస్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రజాపక్షం సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. రైతు ఆందోళన జాతి వ్యతిరేకంగా చిత్రీకరిస్తారా అని విపక్షాలు పార్లమెంటులో నినదించాయి. డక్కన్ గ్రాన్కల్ తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత 2 రోజులుగా 200కు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 10న నల్గొండలో జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. హిందూ టీఆర్ఎస్ నాయకత్వం మార్పు ఉంటుందన్న ఊహాగానాలతో రేపు జరిగే ఆ పార్టీ సమావేశంపై ఆసక్తి నెలకొందని పత్రిక రాసింది. తెలంగాణలో జూన్ 3వ వారంలో ఎంసెట్ పరీక్ష జరిగే అవకాశం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా జంతువులను వేటాడితే 75,000 జరిమానాతో పాటు జైలు శిక్ష పడేలా చట్టానికి కేంద్రం సవరణ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పనలో భారత్ ముందుందంటూ స్టోరీ ఇచ్చారు. హన్స్ ఇండియా 3వ విడత వ్యాక్సినేషన్లో 50 సంవత్సరాలు పైబడిన వారికి టీకా ఇస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ రేపు జరగనున్న టీఆర్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని స్టోరీ ఇచ్చారు. నేడు యూపీ ఉత్తరాఖండ్లో రైతు సంఘాలు చెక్కా జామ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ టుడే 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో 4G ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలు 42 పైసలు చేరింది. 3వ విడత వ్యాక్సినేషన్ మార్చిలో ప్రారంభం కానుంది.
ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథులు పరిచయం. శ్రీ కార్ము నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, తణుకు నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. శ్రీ జనార్దన్ రెడ్డి గారు ప్రముఖ న్యాయవాది విశ్లేషకులు. శ్రీ నారాయణరావు గారు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సజావుగానే ఉన్నాయా? ఆయన యాప్పై తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పటికే హైకోర్టులో 5 రోజుల పాటు నిలిపేశారు. మరోవైపు ఈ సివిల్ సప్లైస్ రేషన్ ఇంటికి తీర్చే వాహనాలకు సంబంధించి రంగులు మార్చాలని, రంగులు కనపడకుండా చేయాలని ఆయన తాజాగా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ చిత్తూరు గుంటూరు జిల్లాల్లో యాహగ్రేవ్ ఎన్నికలను కూడా ఆయన నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సో ఈ నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. ఎందుకు ఈ వివాదాస్పదం? తర్వాత ఈ పార్టీ రహిత ఎన్నికల్లో కూడా వాహనాలు, సివిల్ సప్లైస్ వాహనాల రంగు పైన అభ్యంతరం ఎందుకు చూపిస్తున్నారు? పర్సనాలిటీ కల్ట్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిన తీరు కానీ గతంలో ఎప్పుడు జరగనట్లుగా ఇప్పుడే జరుగుతున్నట్లుగా ఈ రంగుల వ్యవహారం మీద ఇవ్వటం కానీ ఇవన్నీ చర్చనీయాంశం అవుతున్నాయి. ముందుగా జనార్దన్ రెడ్డి గారు ఈ తాజా ఆదేశాలన్నీ ఎట్లా ఉంటున్నాయి, ఏం కదా దీని మీద మీకున్న సమాచారం ఆధారంగా విశ్లేషించండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దలకి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి, నిన్న చాలా ఆసక్తికరంగా ఈ వాదనలు 2 గంటల సేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగినాయండి. దీంతో ఎస్సిసి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు ఆయన 35 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక అడ్వకేట్ని ఆయన తీసేసి ఒక సీనియర్ దగ్గర ఒక జూనియర్ని పెట్టుకున్నాడండి. ఆయన కమ్యూనిటీ కోసం పెట్టుకుని ఆ అడ్వకేటు బెంచ్ ధర్మాసనం నుంచి వచ్చిన ప్రశ్నలు, మీరు ఎవరికి ఇచ్చారు ఈ యాప్ తయారు చేయడానికి, ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు లాంచ్ చేశారు, దీనికి ఏమేమి మెజర్స్ తీసుకున్నారని అడిగితే ఆయన వెంటనే, నాకు తెలియదండి, మాకు తెలియదు, నన్ను సంప్రదించలేదు, నేను మళ్ళీ ఆయన్ని సంప్రదిస్తాను. ఇలాంటి అనాసక్తత ఎప్పుడు కూడా ఒక స్టేట్ బాడీకి ఒక స్టాండింగ్ కౌన్సిల్ అంటే ఎలా ఉండాలంటే, ఒక పిటిషన్ పడిందంటే దానికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేసుకోవాలి. అలాంటి దేమ లేకుండా ఒక తప్పించుకునే ధోరణితో చేసినదండి. అది ధర్మాసనం చూటిగా ఒక ప్రశ్న వేసిందండి, మీరు యాప్ని అన్ని మెజర్స్ తీసుకొని లాంచ్ చేశారా, తీసుకోబోతున్నారంటే కూడా దానికి కూడా సమాధానం లేదని చెప్పారు. వెంటనే మన ఏదైతే గవర్నమెంట్ లీడర్ ఉన్నారో ఆయన వచ్చి, మాకు నిన్ననే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు సెక్యూరిటీ కోసం, ఏపీ టెక్నాలజీ సర్వీస్ ఎండీ గారికి నిర్ణయం పెట్టారు, మాకు మినిమం దానికి సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా అనే దాన్ని నిర్ణయించేదానికి 5 రోజులు సమయం పడుతుంది, అంతవరకు దీన్ని లాంచ్ చేసేదానికి లేదు, అది ప్రోటోకాల్, అది ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ కూడా ఉందండి దానికి, ఈ యాప్కి కానీ ఈ వెబ్సైట్కి కానీ ఏదంటే అది లాంచ్ చేసేదానికి లేదు, గైడ్ లైన్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. దీంతో ముఖ్యంగా గూగుల్ ప్లే స్టోర్లో పెట్టబోతుంది. గూగుల్ ప్లే స్టోర్లో పెట్టాలంటే ఈ సర్టిఫికేషన్ లేకుండా ఆ ప్రైవేట్ కంపెనీ అయినా కానీ గూగుల్ ప్లే స్టోర్లో పెట్టేదానికి లేదు. కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆయన బుధవారమే లాంచింగ్ చేశాడు. చేసేసి నెక్స్ట్ డే నుంచి ఇది వస్తుంది, అక్కడ ఏం చెప్పాడు, మేము రిలయన్స్ జియో నుంచి మేము తయారు చేయించాము, ఇది చాలా ఫ్రీగా చేశారు, మా టెక్నికల్ టీం కూడా సపోర్ట్ చేసింది, ఇంకేం ఖర్చు కాలేదు అన్నట్టుగా బుకాయించారు. తర్వాత నెక్స్ట్ డే వార్తల్లో రిలయన్స్ వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. నిన్న హైకోర్టులో ఎలాంటి సమాధానం లేదు. దీన్ని బట్టి అర్థమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ఉంది, నిఘా అని ఒక యాప్ ఉంది, పోయినసారి ఎలక్షన్లో కూడా అదే వాడారు, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విజిల్ అని ఉంది, ఈ రెండింటినీ కాదని ఆయన సొంతంగా యాప్ చేయడంలో ఉద్దేశం ఏంది, ఒక దురుద్దేశం ఉందనేది మా ఆర్డర్ ధర్మాసనం దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసి, లేదు లేదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ యాప్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ వదలొద్దు, కాబట్టి మేము 9వ తారీఖు 5 రోజులు అవుతుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేస్తాము, వాళ్ళు ఏ డేషన్ అంటే అక్కడ సర్టిఫికేట్ ఇస్తారని కాదు, ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే దానికి 5 రోజులు ట్రయల్ రన్ గడపాలి, అంతవరకు దీని మీద ఏం డేషన్ రాదంటే వెంటనే ధర్మాసనం దాన్ని మీరు ఆపండి, దీన్ని ఎలాంటి పబ్లిక్ తీసుకోవద్దని చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే ఆయన ఇంకొక ఆర్డర్ పాస్ చేశాడు. అక్కడ ఏదైతే ఈ వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకి ఈ రంగులు పార్టీ రంగులు, అది అది ఆ లెటర్లు 4 పేజీల లెటర్లో కూడా ఆయన ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్గా రాయలేదు, ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు బ్లేమ్ చేస్తారు చూడండి ముఖ్యమంత్రి మీద, ఈ పార్టీ రంగుల మీద అలా రాసుకుంటూ వచ్చి ఆయన ఏమంటాడు, రంగులు నోటల కలర్ వేసి మళ్ళీ బండి తీసుకురండి 4 గంటలు. ఎందుకండి, విగ్రహాలన్నిటికి కూడా మనం
ముసుగులు కప్పుకున్నాం. అలాంటిది కప్పితే సరిపోద్ది ఆ బండికి, దానికి రంగులు మార్చి తేవడం ఎందుకు? ఆయన సదుద్దేశం ఉండి ఏదన్నా రేషన్ అందరికి అందాలా, పేదలకు ఆ స్కీమ్ చేరాలంటే ఖచ్చితంగా చేయొచ్చు. కానీ అలా చేయట్లా, ఆయన కేవలం ఘర్షణ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. అంటే అట్లా కాదు కదా, పార్టీ రంగ అయితే డైరెక్ట్ గా వేయలేదు కదా, మూడు రంగులు వేయలేదు కదా. ఏ రంగు లేదండి దాంట్లో, ఒక హరిత రంగు. హరితం అనేది ఆ గ్రీన్ కలర్. ఆయన ఏమంటాడు, రాజశేఖర నవరత్నాల్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, ఆ సీఎం గారి బొమ్మలు ఉంటే క్లో అంటే కప్పుతారండి. ఇప్పుడు విగ్రహాలన్నిటికీ మోటర్ కార్డ్ ఆఫ్ కోడ్లో అన్ని విగ్రహాలని కప్పమన్నారు, బట్టలు అవన్నీ తీయమన్నారు, పెట్టమన్నారు. అలాగే ముసుగు కప్పుతారు. ఏముంది, వాహనానికి ఒక గ్రీన్ కలర్ కార్పెట్ ఒకటి పెడితే 100 రూపాయలు అయిపోద్ది. దానికి రంగులు మార్చడం ఎందుకు? ప్రజలు డబ్బులు అంటే అంత ఈజీ ఉన్నాయా? అంటే ముసుగు కప్పితే ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇప్పుడు ఈయన? అదే చెయ్యాలండి. ఇప్పుడు రంగులు మార్చడం చిన్న పని కాదు కదా, రేషన్ ఆగిపోద్దు. పేదలు ఎంతమంది రేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే న్యూట్రిషన్ ఫుడ్ సప్లై కూడా దాంట్లో జరుగుతుంది. అంటే అంటే మన నిమ్మగడ్డ గారు తన ఆర్డర్ని ఆ రకంగా కూడా ఒప్పుకుంటారా? లేదు లేదు, నేను రంగు మార్చమన్నాను కాబట్టి రంగే మార్చాలని అంటారా అనేది నా ప్రశ్న. మార్చాలంటే ప్రజలకు అర్థం అవుతుందండి, ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ రేషన్ ఇంటికి పోయి ఇస్తే ఇది ఒక పెద్ద సంచలనం అవుతుంది, దాని మీద ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి. ఆయన దాడి ఒక ప్రభుత్వం మీదే కాదండి, పార్టీ మీద ప్రభుత్వం మీద రెండు రెండు కోణాల్లో రాజకీయ పార్టీలు స్ట్రాటజీస్ తీసుకున్నాడు ఆయన. ఒక ఆయన ఆయన చర్యలన్నీ ఎట్టున్నాయంటే, మార్చి 2020 నుంచి ఏకగ్రీవంగా ఆయన ఎప్పుడు వాయిదా వేశాడో కరోనా పేరు పెట్టి, అప్పుడు ఏకగ్రీవాల మీదే ఏకగ్రీవాలు అవుతున్నాయని ఒక పార్టీ దగ్గర పెడితే కరోనా పేరు చెప్పి వాయిదా వేశాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో 3 డైరెక్షన్స్ ఇచ్చానండి. ఒకటి ఏంటి, మీరు కన్సల్టేషన్ చేయాలి నెక్స్ట్ ఎలక్షన్ పెట్టేటప్పుడు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వారం రోజులు ముందుగానే తీసుకురావాలి, అంతకు ముందు తీసుకురావద్దు. ఏదైనా కానీ మీరు ఏదైనా కొత్త స్కీమ్ చేస్తే ఈయన కన్సల్ట్ చేయమండి. ఇవేవి కొత్త స్కీమ్స్ కాదండి, ఎప్పటి నుంచో ఉన్న మన పైలట్ ప్రాజెక్ట్స్, కొన్ని జిల్లాల్లో మనం స్టార్ట్ చేసాము, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. దీనికి ఆయన అంత ఇదిగా ఒక 4 పేజీల రాజకీయ పార్టీ రాసినటువంటి ఉత్తరాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద, సీఎం గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం అది భావ్యం కాదు, ఒక ఎస్ఈసీ తగదండి. అయితే అయితే నా ఇంకో చిన్న సందేహం, ఇప్పుడు గత అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా ఇప్పుడు అప్పట్లో టీడీపీ వారు మొత్తం అన్నా క్యాంటీన్లని అవని ఇవని చాలా వాటికి పసుపు రంగు ఉన్నా కూడా ఎవరు అభ్యంతరం చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ రోజు కాదు కాదు, ఇప్పటికి ఇప్పుడు పార్టీ రహిత ఎన్నికలకు జరుగుతున్న టైంలో ఈయన నిమ్మగడ్డ గారు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? అదే నేను చెప్తున్నానండి, ఈ రోజుకి కూడా మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎదురుగా అన్నా క్యాంటీన్ కి ఎల్లో రంగే ఉంది. అది కూడా ఇంతవరకు అది నడవకపోయినా కానీ ఆ బిల్డింగ్ ఎల్లో రంగే ఉంది. అంటే దాన్ని బట్టి అక్కడికి వచ్చే క్లయింట్లు అడ్వకేట్లు ఇన్ఫ్లుయెన్స్ అవరా? అప్పుడు అది అది మార్చాల్సిన అవసరం లేదా? అది కనపట్లేదా ఎస్ఎస్సీ గారికి? ఎన్నిసార్లు హైకోర్టు వచ్చి ఉంటారు ఆయన? ఎదురుగ్గా ఉందండి ఆయన, మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎదురుగ్గానే అన్నా క్యాంటీన్ కి ఎల్లో కలర్ రంగు ఉంది. సో ఇవన్నీ కనపడవు. ఎలాంటి రంగు? గ్రీన్ కలర్ మా పార్టీ రంగు అని చెప్పి ఆయన వైసీపీ రంగు అని చెప్పి దాంట్లో ప్రకటిస్తాడు. గ్రీన్ కలర్ ఎక్కడ ఉంది? న్యూట్రల్ కలర్స్ తేవాలంట. అంటే న్యూట్రల్ కలర్స్ అంటే ఏంటి? ఆయన దేశం చేస్తే న్యూట్రల్ కలర్ కాదనొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ప్రజాధనాన్ని, ఆయన ఒక నిరంకుశ ధోరణిని ఈ ప్రభుత్వం మీద పార్టీల మీద దిద్దాలని చెప్పి ఒక దురుద్దేశం తప్పితే దీంట్లో మంచి ఉద్దేశం అయితే ఆ 4 పేజీల ఆటలో కనిపించట్లేదండి. ప్రజలకి స్కీములు అందకూడదు, అదే ఆయన మెయిన్. రైట్, ఇక నాగేశ్వర గారు చెప్పండి, ఈ రంగులు గొడవ ఏంది? మళ్ళీ మీ పార్టీ రంగు ఉందా ఆ వాహనాల మీద? గ్రీన్ రంగు ఉంటే మీ పార్టీ రంగు అని అంటున్నారు. తర్వాత పర్సనాలిటీ కల్ట్ అంటూ కూడా ముఖ్యమంత్రి మీద అభ్యంతరకర వ్యాఖ్యల, మరి సమర్థించదగ వ్యాఖ్యల. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కడ బొమ్మలు వేసుకున్నట్టుగా ఈయనే వేసుకున్నట్లుగా ప్రచారం, అది ఆయన ఆదేశాల్లో రాయటం కానీ ఇవన్నీ మీరు ఎట్లా చూస్తారు నాగేశ్వర? తెలుగుదేశం ప్రభుత్వం ఇందాక చెప్పినట్టుగా వారు చెప్పినట్టుగా జనార్దన్ అన్నిటికీ వ్యాప్ గురించి మాట్లాడతారు. ముందు వ్యాప్ అన్నది ప్రభుత్వాలు ఒకటే, వ్యక్తులు మారుతారు, మంత్రులు ముఖ్యమంత్రులు మారచ్చు, కానీ ఆ ప్రభుత్వం తయారు చేసిన వ్యాప్ ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కానీ సపరేట్ గా తయారు చేసి ఒక చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో పిలిపొందలాగా యాక్ట్ చేస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి కుతంత్రాన్ని తెలుసు, ఆయన చెప్పినట్టుగానే ఈయన యాక్ట్ చేయబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా కోర్టు మరి నిజంగా ఉంటాం, వాళ్ళు మన రిలయన్స్ వాళ్ళు మాకు ఫ్రీగా చేసి ఇచ్చారన్న వాళ్ళు మొత్తం పూర్తిగా ఇది మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇందులో లాక్కండి అది చేయలేదు అన్నారు. అంటే దానికి ఎలా సమాధానం చెప్పండి? నేను ఈ నోట్తో చెప్పిందే కదా, రిలయన్స్ వాళ్ళు మాకు చేసి ఇచ్చారన్నారు,
వాళ్లే ఖండించారు. అంటే ఇతను ఎంత తప్పు చేస్తున్నాడో ఇది ఎలా ప్రజలకు అర్థమవుతుందండి. నిమ్మగడ్డ రమేష్ గారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక ఈ వ్యవస్థను అంటే వ్యవస్థను నీరుగార్చడంలో చంద్రబాబు నాయుడు సిద్ధాంతంలో ఇదో నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇవాళ గ్రీన్ కలర్ తోటి ఉన్నది మా పార్టీ కలర్ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉంటే దాని మీద ఏదైనా ఒక స్టిక్కర్ అందించేస్తే ఏదోటి ఆ బొమ్మ మోసుకుంటుంది, తర్వాత మనం తీసేసుకుంటే అది ఓపెన్ అయిపోద్ది. లేదు మొత్తం ఆ కలరే మూసేయాలంటే ఆ కార్పెట్ లాంటిది అంటించే కార్యక్రమం చేసుకోవచ్చు. అంతేగాని కలర్స్ మార్చి పెట్టాలంటే కొద్దిగా ఆ కలర్స్ మార్చి ఎన్నాళ్ళు మళ్ళీ కలర్స్ వేయడానికి ఎంత ఎంత ఖర్చు ఏమన్నమాటండి. అంతా కూడా ఒక అతను ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తిలా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ ఎలక్షన్స్ పెట్టలేదు, ఎలక్షన్స్ భయపడుతున్నారు, ఎలక్షన్ పెట్టి వినామ సైతుంటే దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు ఏదో బురద జిల్లా కార్యక్రమం చేయాలి, రెండు జిల్లాల ఆపమంటే కారణం ఏంటంటే అసలు మొత్తానికి ఆపమంటే మొత్తానికి ఆపమనాలి, లేకపోతే కంటూ చేయాలి. కానీ ఇది ఒక దురుద్దేశం పూరితోటే ప్రవర్తిస్తున్నాడు, కానీ ఏమాత్రం కూడా అతను ప్రజాస్వామ్యాన్ని అపహాస పాలన చేస్తున్నారు. ఆ రోజున మేము ఎలక్షన్స్ కి 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యం ఇచ్చా, ఎంప్లాయీస్ ఆరోగ్యం ఇచ్చా, మనం ఈ ఎలక్షన్స్ కి ఈ వ్యాక్సినేషన్ అయిన తర్వాత పెట్టమంటే దాన్ని ఆయన అడ్డగోలుగా వెళ్ళిపోయారు. ప్రభుత్వాన్ని సిఎస్ తో మీటింగ్ పెట్టి సొంతంగా ఆయన వెంటనే ప్రకటన చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వివాదాస్పదంగా, ప్రజలంటే ద్వేషం, ఎంప్లాయీస్ అంటే ద్వేషం, ఈ ముఖ్యమంత్రి గారు అంటే ద్వేషంతో ప్రవర్తిస్తున్నారు. కానీ ఏం మాత్రం కూడా ప్రజల్ని ఎంప్లాయీస్ ని దృష్టిలో పెట్టుకోకుండా చేస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే మాత్రం గ్లాస్ పెట్టుకుని గ్లాస్ లోనే కూర్చొని మాట్లాడు, 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, 50 మంది వస్తారు ప్రెస్ వాళ్ళు. ఆ 50 మందికి భయపడి ఆయన గ్లాస్ అవతారంలో కూర్చొని మాట్లాడుతున్నారంటే ఇవాళ ఎంప్లాయీస్ అందరూ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ పడుకుని ఆ సదుపాయాలు లేని చోట గ్రామాల్లో ఎలా ఉండగలుగుతారు ఈ కరోనా టైంలో వ్యాక్సినేషన్ అవ్వకుండా అది కూడా ఆలోచించుకుంటూ ఆయన ఆయనదే సొంత ప్రాణం. ప్రజలు ఏమైపోయినా ఎంప్లాయీస్ ఏమైపోయినా ఆలోచన లేకుండా ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తిలా ప్రవర్తిస్తున్నారు. నిన్న ఎవరో చెప్పారు ఇలాంటి ఎలక్షన్ కమిషనర్ గా ఉండవలసిన వాళ్ళు ఈ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు, బయట స్టేట్ కి సంబంధించిన వాళ్ళే ఉండాలి అన్నది. ఇలాంటి కర్తృ నిర్ణయాలు ఇక ముందైనా తీసుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు చేతిలో తోలు బొమ్మలాగా ఆడుతున్నాడు. రైట్, మిస్సూరి నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్స్ పార్టీ రహితంగా జరుగుతున్నప్పుడు ఒక పార్టీకి వచ్చే లాభం ఇంకో పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదండి అసలు అక్కడ ఏ పార్టీ. ఆ తర్వాత గ్రీన్ ఒక్క ఈవెన్ కాంగ్రెస్ జెండాలో కూడా గ్రీన్ ఉందండి. అదొకటి అనవసరంగా ఈ ఎస్సీసీని స్టేట్ ఎలక్షన్ కమిషనరే ఈ పార్టీలను తీసుకొస్తున్నారండి, అది టెక్నికలీ రాంగ్. ఆయనే తీసుకొస్తున్నారు అసలు పార్టీల సంగతి, లేకపోతే అసలు పార్టీ గురించి అసలు మాట్లాడకూడదండి. ఆయన అసలు ఎందుకు మాట్లాడుతున్నారు మరి పార్టీలు ఒక పార్టీ రైతు ఎన్నికలకు సంబంధించి ఉండదండి, ఇంత పార్టీ రైతుగా జరుగుతోందండి అది. ఆయనే తప్పు చేస్తున్నారు అనవసరంగా పార్టీలని తీసుకొచ్చి ఇందులోకి పార్టీ ప్రస్తావన తీసుకొచ్చి, అది ఆయన తీసుకురావడం చాలా తప్పండి పార్టీ ప్రస్తావన. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు సుహాసిని ఆనంద్ గారు, మీరేమంటారు ఈ వాహనాలకు రంగులు పార్టీ రహిత ఎన్నికల్లో కూడా ఇంత అడావుడి చేయాల్సిన అవసరం ఉందా, పైగా కొత్త రంగులు మార్చేయమని ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నీ మంచిదేనా స్టేట్కి? కేసీఆర్ గారు నమస్కారం అండి, ప్యానెల్లో పెద్దలందరికీ నమస్తే. ఒకటండి, చాలా రోజులుగా మనం ఈ విషయం మాట్లాడుకుంటున్నాము. ప్రధానంగా ఎస్సీసీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకి దిగడమే అసలు ఒక ఘర్షణ పూరిత వాతావరణంలోనే దిగింది అనుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి ఒకటి సమన్వయ లోపం ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా ఒకళ్ళు చేస్తున్న పనులు ఒకరికి నచ్చవు, కానీ ఇది పరిధులు దాటి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడుతుంది. ప్రధానంగా కొన్ని కొన్ని విషయాలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు సజావుగానే జరుగుతున్నాయని ఒక వర్షన్ వస్తుంది ఒక పక్కన ఎస్సీసీది గారిది, మళ్ళీ ఇంకొక పక్కన ఏంటంటే మళ్ళీ ఏకగ్రీవాలు నిలిపేయండి అని అంటున్నారు. ఈ రేషన్ విషయానికి వస్తేనండి, ఒకటి ఈ కోడ్ ఉన్నప్పుడు పార్టీకి ఎంత పార్టీ రహితంగా ఎంత జరిగినా సరే ఎలక్షన్స్, కొన్ని ఈ రేషన్ షాప్స్ కూడా పెద్దగా దూరం అనేది లేదు, ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల దీనిలోనే డిస్టెన్స్ కన్నా తక్కువలోనే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అది కొంత ఆపినా
ఆపేటట్టుగా కూడా ఆలోచించుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంటే మంచిది. ఎందుకంటే చాలా మంది ప్రజలు వెళ్లి వాళ్ళు కొనుక్కుని తీసుకురాగలరు, అంత పెద్ద వాళ్ళు నడవలేని పరిస్థితి అయితే కాదు. కొంచెం ఆ విధంగా అంటే చిన్న చిన్న మార్పులు చేయగలిగే మార్పులైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని, అటు ఎస్ఈసీ గారు కూడా కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు యాజ్ ఫర్ అస్ ది యాప్స్ ఆర్ కన్సర్న్, ఈ యాప్ విషయం ఏంటి, అభిశంసన తీర్మాన విషయంలో ఏంటి, కంగారు కంగారుగా మెమోస్ వారు పాస్ చేసే విషయం కానీ మేము కొన్నిసార్లు మేము కూడా చెప్పడం జరిగిందండి, వితౌట్ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కూడా జారీ చేయడం అన్నది ఎంతవరకు సబబు అని దాని మీద కూడా ఒకసారి మనం డిస్కషన్ కూడా చేసుకున్నాం, విచ్ ఇస్ అగేన్స్ట్ న్యాచురల్ జస్టిస్ అని. మళ్ళీ ఇప్పుడు వెంటనే అభిశంసన అది వెనక్కి తీసుకోవడము. సో ఇటువంటివన్నీ ఏంటంటే ఏదో కొంత అవగాహన లేని వాళ్ళు చేస్తే ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది, కానీ ఒక కాన్స్టిట్యూషన్ పరంగా ఒక ముఖ్యమైన పదవిలో ఉన్న వ్యక్తులు కూడా లీగల్ గైడెన్స్ లేదండి, సుహాసిని గారు లీగల్ గైడెన్స్ లేదా లీగల్ గైడెన్స్ లేని కారణంగా ఓన్లీ పొలిటికల్ గైడెన్స్ ఉన్నాయి, అది ప్రాబ్లం. అలా ఆ లీగల్ గా కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ వాచ్ అన్న ఒక యాప్ లో ఏ విధంగా అయితే ఎన్నికల సంఘం నుంచి ఉన్న లాయర్ అయినా అట్లీస్ట్ హీ షుడ్ బి ఒక జూనియర్ అండి, ఆయన ఒక సీనియర్ దగ్గర ఒక జూనియర్ 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండేది ఆయన. సో హీ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ అండి. ఇప్పుడు ఏ విధంగా అంత ఆల్ ఆఫ్ సడన్ బుధవారం తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారండి, స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్ ఒకటి ఉంది నిఘా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్ ఈ విజన్ అని ఉందండి. అలా ఆల్రెడీ అప్రూవ్డ్ యాప్స్ వాడితే ఎవరు కూడా దీని గురించి క్వశ్చన్ చేయరు, కానీ ఇది కొత్తగా తీసుకురావడం అది మళ్ళీ దాని గురించి కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇవ్వగలిగారా, టెక్నికల్ టీమ్ ఏమైనా ఉందా అంటే దానికి మళ్ళీ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే కరువు అయ్యాయో డెఫినెట్లీ ఈ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఒకటి అందులోని ఇవాళ ఏంటండి, ఒక టెక్నికల్ గా ఒక సపోర్టింగ్ సిస్టమ్ సెక్యూరిటీ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని యాప్స్ బయటికి రావాలి. మనం ఈ మధ్య రీసెంట్ గా కూడా చూసాం లోన్స్ యాప్ మీద ఎంతమంది మోసపోతున్నారు. సో ఈ ఫాల్స్ యాప్స్ వల్ల కూడా ఇటువంటివి జరుగుతున్న కారణంగా సో ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ పరిగణలోకి తీసుకోవాలి. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఆయనకి డెఫినెట్లీ వారిని ఎవరు ప్రశ్నించే విధంగా మనం వారి పరిధిలో వారికి ఉన్న హక్కులను వారు వినియోగించుకుని ఈ ఎలక్షన్స్ సజావుగా సాగేటట్టు వారి పరిధిలో వారు చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆయన చేసినవి కూడా హైకోర్టు నుంచి ఎప్పుడైతే రిజెక్ట్ అవుతున్నాయో, సో ద ప్రొసీజర్ వాట్ ఎస్ఈసీ గారు ఈస్ ఫాలోయింగ్ అవన్నీ కూడా కొంత ఆయన దృష్టిలో పెట్టుకుని మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శేషన్ గారి గురించి ఫలానా వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక మనం ఒకటి స్టార్ట్ చేశాము అంటే, ఏదైనా ఒక ప్రొసీజర్ మనం ఫాలో అయ్యాము అంటే, ఎన్నికలకి మనం ఒక పద్ధతి మనం ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా అది తర్వాత తరాల వారు చెప్పుకునేటట్టుగా ఉండాలి. ఆ విధంగానే ఎస్ఈసీ గారు కూడా చేస్తారు అనే నమ్మకం ఉంది మాకు. కానీ ప్రజల్లో కూడా ఎప్పుడైతే కొన్ని కొన్ని పదవుల పైన నమ్మకాలు సడిలాయో సో అది కొంత సమాజానికి కూడా ప్రమాదకరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు ఇవాళ పెద్దిరెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ఎవరు కూడా ఎస్ఈసీ గారి మాట వినద్దు, వింటే వాళ్ళని బ్లాక్. పెద్దిరెడ్డి గారు ఏమన్నారంటే మీరు ఆయన చెప్పినటువంటి చర్యలు అక్రమంగా కానీ మీరు కానీ నిర్వర్తిస్తే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఏకగ్రీవాలు రద్దు చేస్తే మీ మీద ఆయన ఉన్నంత వరకు ఏం చర్యలు తీసుకోలేకపోవచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అక్రమంగా చేయొద్దనే చెప్పారు ఆయన. చాలా స్పెసిఫిక్ గా చెప్పారు అది దాన్ని వాళ్ళు ఎల్లో మీడియా దాన్ని మరిచి ఏదో ఆయన ఏదో హుకుం జారీ చేశాను. తప్పు తప్పండి, అక్షర అది వాళ్ళు చాలా తప్పుగా ప్రచారం చేస్తారు. ఆయన చెప్పింది ఏంటంటే మీరు అక్రమంగా ఏకగ్రీవాల రద్దుకు పాలు పడితే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఆధారాలు కూడా చెప్పారండి, మీరు ఆధారాలు పరిశీలించాలి, పరిశీలించిన తర్వాత ఏదైనా అక్రమాలు జరిగితేనే చేయండి, కానీ మీరు ఆయన చెప్పాడు కదా అని మీరు చేసేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ లో పడతారని చెప్పాడు, కానీ బ్లాక్ లిస్ట్ లో పెడతా ఉన్నారు అంతేగాని సుహాసిని గారు. ఇప్పుడు ఈయన తన ఎలక్షన్ కమిషన్ వారు తన ఉత్తర్వులు 4 పేజీల ఉత్తర్వులు వైఎస్ఆర్ బ్రాండింగ్ ది రూలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అండ్ ఆల్సో విత్ ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ ది పర్సనాలిటీ కల్ట్ సెంట్రెడ్ అరౌండ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్
leaving in the process the huge reservoir of goodwill of former charismatic and much esteemed Chief Minister Y.S. Rajasekhar Reddy garu late antu rasaru personality cult itlaatiyanni vaadochu mari gathamlo eppudu personality em mukhyamantri ante aa mukhyamantri photo ni pedtaru kada adhe em pedda rahasyam kaadu ippudu prime minister of india ekkada chusina anni ayina photo le untayi adi kuda personality cult ani kendra ennikal commissioner eppudana vyakhyaninchara అదేనండి. ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా కొంత పరిధులు దాటి అయితే మాటలు అస్త్రాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఎస్సీసీ గారు ఐ థింక్ హీ టుక్ ద ఫ్రీడమ్ ఎందుకు అన్నచ్చంటే దీని ముందు కూడా కొంత హైకోర్టు పైన కూడా మన గవర్నమెంట్ కూడా కొన్ని స్ట్రాంగ్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేస్తూ సుప్రీం కి ఒక లేఖ రాశారు. సో ఎవరు తగ్గట్లేదు అంటున్నాను నేను. అది వేరే చర్చ. తగ్గటం లేదు, ఎస్సీసీలో తగ్గట్లేదు. కానీ ఒక్కటండి, ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి అన్నది ఒక ప్రధానమంత్రి గాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గాని వాళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డ ఒక ఇది మనుషులు, వారు ఒక ప్రధానమైన ఒక పోస్ట్ లో ఉన్న వాళ్ళు. సో ఇంత మ్యాండేట్ ఇచ్చిన ప్రజల తరఫున ఉన్న ఒక ప్రజా ప్రతినిధిగా కొన్ని కొన్ని మాటలు అన్నది ఎవరు కూడా ఉండనంత వరకే ప్రజలలో ఒక సంస్థల పట్ల కాన్స్టిట్యూషన్ పట్ల ఆ నమ్మకం ఇంకా అలాగే ఉంటుంది. కానీ ఇలాగే కాన్స్టిట్యూషన్ లో ఉన్నతంగా ప్రధానమైన సంస్థలే ఈ విధంగా ఒకరిపైన ఒకళ్ళు ఇలాగ కనుక పంపించుకుంటూ ఉన్నారు అంటే ఇంకా ప్రజల్లో కూడా ఈ వాల్యూస్ పోతాయండి. ఇంతవరకు కొన్ని కొన్ని సంస్థలకైనా వాల్యూస్ ఇచ్చుకుంటూ వచ్చారు. మనం ఫలానా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎస్ వీ షుడ్ నాట్ క్వశ్చన్ దట్ అని అనుకుంటున్నారు. ఇంతవరకు ఒక ఎస్సీసీ గారు ఉన్నారు, ఆయన ఎన్నికల విషయంలో ఒక పద్ధతి తీసుకున్నారు అంటే ఎస్ వీ షుడ్ నాట్ క్వశ్చన్ దట్ బికాస్ స్వయం ప్రతిపత్తితో తీసుకున్న డెసిషన్స్ అని అనుకుంటున్నాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంటే ఎస్ డెఫినెట్లీ ఒక హైయెస్ట్ మ్యాండేట్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని హర్షించే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ అన్ని కూడా ప్రశ్నార్థకం అయిపోతున్నాయని మాట్లాడుతున్నారు. ఓకే, కృష్ణ గారు సిరిసిల్ల నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం సార్. చెప్పండి. ప్రధానంగా అంటే మనం ఈ రోజు మనం న్యాయవాది గారు చెప్పినట్టు ఆగమేఘాల మీద యాప్ తీసుకొచ్చి ప్రజలకు ఒరిగేది ఏం లేదు సార్. ఒకటి. సెకండ్ వచ్చేసి రంగులు మార్చితే మనసులో రంగులు మార్చలేదు సార్. పైగా ఇప్పుడు నాన్ పొలిటికల్ ఇది కదా, రాజకీయేతర రాజకీయాలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశించి పర్సనాలిటీ కల్ట్ అని అదని ఇదని రంగులు మార్చాలని రాసి ఇప్పుడు తెలంగాణలో ఎస్సీసీ తోటి అసలు వివాదం జరిగిందా ప్రభుత్వానికి? అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి అంటే ప్రధాన ఎన్నికల కమిషన్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ గారు, ఆయన అంటే ప్రతిపక్షంగా వివరిస్తున్నాడు తప్ప ఆయన ఒక అఫీషియల్ గా వివరించలేదని అందరూ తెలిసిన మాట. అంటే ప్రతిపక్ష అధికారి ప్రతిపక్షాలకైనా ఒక అధికారిగా వివరిస్తున్నాడు అనేది విషయం అందరూ వెలుగుపెట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే సార్, ఆయన చేసే యాక్టివిటీస్ ప్రజలకు ఉపయోగపడగల ఉండాలి, కానీ పబ్లిక్ రాజకీయంగా ప్రెస్ మీట్ లేదు సార్. రైట్, బాగా చెప్పారు. కేసీఆర్ గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే సార్, అన్నింటికి అలాగే మీకు నమస్కారం సార్. చెప్పండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే ప్రజలందరికీ సంబంధం ఉన్న ప్రభుత్వం అది. దానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి, కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీని అందరూ పరిగణలో తీసుకుండా ముఖ్యంగా యాప్ పెట్టడం ముందుకు ఎవరు సంప్రదించాలి సార్? ప్రభుత్వానికి రాజకీయ పార్టీ నాయకులకి సంప్రదించాలి. దాన్ని సంప్రదించారా? సంప్రదించలేదు. అలాగే ఇప్పుడు ఈ రేషన్ టీం కోసం కూడా కేవలం ఫోటో ఉండకూడదంటే తప్పలేదు, కానీ ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా నేనే ఎన్నికల కమిషనర్గా ఉన్నాను, దేశంలో ఎవరు లేరు అనే భావంతో ప్రజలకి అలాగే రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి ఎవరి మాట వినకుండా ఏకపక్షంగా చేయడము, నియంతృత్వంగా చేయడం అనేది మన రాష్ట్రం తలక దురదృష్టం. ఇలాంటి వాళ్ళు చరిత్రలో కూడా ఈ సరిగ్గా చేయలేదైన మచ్చ రాబోయే రోజుల్లో వస్తుంది. ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఎవరు ఉండకూడదు అని కూడా ప్రజలందరూ కోరుకుంటారు. రైట్. ఇంక విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ప్రజలందరితో ఎన్నుకుంది, ఆ ప్రభుత్వాలు లేదా గవర్నర్ గారు నియమించిన వ్యక్తి ఈయన, నేనే పవర్ఫుల్, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కంటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అట్లా అని చెప్పి ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా ఫైండ్అవుట్ చేయొచ్చు, వాటిని ఆపొచ్చు. కానీ అసలు ప్రతిదానికి సునం పూసుకున్నట్లుగా ప్రతిరోజు రత్రత్త చేస్తూ ఉన్నారు, అది సమస్య. త్రిస్వాతం సుజాత గారు ఒకరు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. సుజాత గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి శ్రీనివాసరావు. ఇప్పుడు ఎలక్షన్స్ అనేది ఏంటి, ఎస్సీ కాలం ఆయన కోడ్ అనే వర్డింగ్ ఇచ్చేస్తున్నారు, కానీ కోడ్ లో ఆయనంత వరకు ఫాలో అవుతున్నారు.
ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఆ ఎలక్షన్ కూడా ఆయన కూడా వర్తిస్తుంది. అది మరి ఆయన తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఎలక్షన్ కోడ్ అనేది ఆయన కూడా వర్తిస్తుంది. బట్ ఆయన తెలుగుదేశం వాళ్ళతో తప్పించుకోవటం సాల్వాలు అవి ఎంతవరకు నిజం, అవి తప్పే. అట్లాగే ఇప్పుడు ఏదైనా సరే ఎలక్షన్ కోడ్ మించితే ఇప్పుడు సీఎం గారికి అట్లా లెటర్ రాయటం నేను ఎక్కడ చూడలేదు. ఆ మాట నాకు తెలుసుకొని ఆయన ఎప్పుడు సీఎం గారికి రాయలేదు లెటర్, కాదు లెటర్ కాదు ఆర్డర్ లో. మామూలుగా అయితే సీఎం గారు తప్ప సుజాత గారు లెటర్ లెటర్ రైటింగ్ కాదు ఆర్డర్ లో పర్సనాలిటీ కల్ట్ సెంటర్డ్ అరౌండ్ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ అని రాస్తారు. ఆ గతంలో ఏ చీఫ్ మినిస్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నట్లు, ఈయన ఒక్కడే వాటి మీద బొమ్మ వేసుకున్నట్లు, అట్లా అసలు అవన్నీ అవసరమే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూశాను, మోదీ గారు ఎలక్షన్స్ చేయట్లేదా చెప్పండి. అవును, ఆ ఫోటో కనపడే వరకు పార్టీ సంబంధించింది ఏకగ్రీవం కాన్స్టిట్యూషన్ లో పెట్టినప్పుడు ఏకగ్రీవం మనమెవరం దాటేందుకు ఎవరు ఆపటానికి లేదు. కొందరు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ చాలా మంది బీజేపీ వాళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే అనిపిస్తుంది నాకు. అది మట్టుకు నాకు అర్థం కావట్లేదు. అది మోస్ట్లీ అది ఇట్ ఇస్ నాట్ 100% రాంగ్. ఆయన చేసి ఎస్సిసి కూడా వర్తిస్తుంది కోడ్ రైట్ అండి, ధన్యవాదాలు. ఇక నాగేశ్వరరావు సమాన్ చెప్పండి, రంగుల విషయంలో ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఇందాక సుహాసిని గారు అంటున్నారు, మరి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ఇది పంచాయతీ ఎలక్షన్స్ పార్టీ సంబంధం లేకుండా జరిగే ఎలక్షన్స్ లో కూడా ఈ కోడ్ వచ్చిందని కొత్తగా తీసుకొస్తున్నారు. అన్ని కూడా కొత్త సిద్ధాంతాలు ఇక్కడ వస్తున్నాయి. అలాగే ఫోటోలు ఉన్నది ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా అక్కడ రాష్ట్రపతి గారిది ప్రధానమంత్రి గారిది ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు ఉండకూడదు అని చెప్పేకే మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే ఇవాళ ఆ వాహనాలకి అది పార్టీ కలర్ కూడా కాదు, మా పార్టీ కలరే లేదు. ఆ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ జగన్ గారి బొమ్మ ఆపుకోండి అని చెప్పొచ్చు. అలాగే ఇనామస్సులకే అతను రెండు జిల్లాలు ఆపండి. వాళ్ళు ఎందుకు ఇనామస్సెస్ ఎక్కువ అవుతున్నాయంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఏ ఒక్కరిని కూడా విమర్శకుండా గత ప్రభుత్వాలు మా వాళ్ళకే చేయండి మా వాళ్ళని చూసుకోండి డైరెక్ట్ చంద్రబాబు మన కలెక్టర్ మీటింగ్ లో ప్రమాణ స్వీకారం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ మీటింగ్ లో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నేను ఊటేసిన వాడికి ఏ వాడికి ముఖ్యమంత్రి అందరికీ చేయాలన్నాడు. ఇవాళ గ్రామంలో అందరికి ఏ ఒక్కరిని వదలకుండా అది బీజేపీ అయినా సిపిఐఎం అయినా తెలుగుదేశం అయినా జనసేన అందరికీ చేస్తున్నాం అండి. అక్కడ గ్రామంలో మంచి వాతావరణం ఏర్పడింది, ఎక్కడక్కడ ద్వేషాలు లేవు. ఇంతకు ముందంటే సగం మందికి ఆలోనికి ఏర్పడి కానీ ఉన్న వాళ్ళందరికీ కారాలు మీద కసి కాపుణ్యాలతోటి ఏదైనా సరే మా తీవ్రంలో వస్తారా అని చెప్పి కష్టపడి ఇనామసలు కాకుండా పోరాటం జరిగింది. ఇవాళ అందరికీ సమానంగా అందరూ పట్టి ఆ గ్రామంలో మంచి వాతావరణం ఏర్పడి ఇనామస్ చేసుకునే అవకాశం ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి. దాన్ని కూడా మొదటిదాకానేమో ఎలక్షన్ చేయలేకపోతున్నారు అన్నారు, ఇవాళ ఎలక్షన్ చేస్తామంటేనేమో ఇనామస్తో తట్టుకోలేకపోతున్నారు. ఇది పూర్తిగా అతను కొంచెం చంద్రబాబు నాయుడు చిత్రం ఉన్నాడన్నది అతను వాస్తవం 100% ఆ టైప్ లోనే యాక్ట్ చేస్తున్నాడు. ఈ ఇతను ఇనామస్తో అవడానికి మొత్తం తీసేయమనండి, పార్లమెంట్ లో బిల్లు పెట్టమనండి, మొత్తం టోటల్ గా ఇనామస్ లేకుండా అన్ని ఎలక్షన్లు జరగాలని పెట్టమనండి. అంతేగాని ఉన్న దాన్ని రచ్చరచ్చు చేసి ఏదో జరగకుండా చేయాలని కక్షితాదింపుగా ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టాలని ఈ పనులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం తగ్గదు, కానీ ఈ నిమ్మగడ్డ రమేష్ గారు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. రైట్, ఇక కృష్ణ గారు ఒక లైన్ లో ఉన్నారు అనకాపల్లి నుంచి. కృష్ణ గారు నమస్కారం చెప్పండి. మీ రంగులు రంగుల గొడవలో ఎన్నికల కమిషన్ పాత్ర ముఖ్యంగా మొన్న ఈ యొక్క రైస్ పద్ధతి వ్యాన్ల మీద హైకోర్టు ఒక వ్యాఖ్యానం చేసిందండి. 2 రోజుల్లో ప్రభుత్వాన్ని ఎస్సీసీని ఎప్రోచ్, అదే విధంగా ఎస్సీసీ గారు కూడా 5 రోజుల్లో పాజిటివ్ నిర్ణయం తీసుకోవడానికి ఆశిస్తున్నా అన్నట్టు కోర్టు చెప్పినా సరే ఆయన ఈ రంగుల గురించి రంగులు మార్చాలి లేదా రంగులు లేకుండా మరలా వాహనాలు తేవడం అనేది సాధ్యమేనండి? అది సాధ్యం కాదు. కేవలం ప్రభుత్వం పెట్టే పథకాలను ఇబ్బంది పెట్టాలనేది అతని ఉద్దేశం తప్పితే సవ్యంగా ఎన్నికలు జరిపిద్దాం అన్న దీని మీద కాన్సన్ట్రేషన్ లేదండి. అతనంతా రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారండి.
ప్రతి జిల్లాకి వెళ్లి ఉపన్యాసాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. ఎందుకంటే వెనక నుంచి ఎవరో ఆడిస్తున్నారు ఇద్దరు అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి కూడా అర్థమైపోయిందండి. ఎవరో చెప్తున్న డిక్టేషన్ ని తను ఆచరిస్తున్నాడు అన్న సంగతి క్లియర్ గా తెలిసిందండి. ఇంకోటి అంటే ఎస్సీసీ గారు మీరు గమనించారు లేదో, అతను ఎప్పుడు కూడా నేను తీసుకున్నదే కరెక్ట్, దాన్ని ఎవరో సరిదిద్దలేరన్న వేదంగా వేదరిస్తున్నారు తప్పితే అయ్యో ఆయన తీసుకున్న డెసిషన్ లో తప్పొప్పులు ఉండొచ్చు అని ఆయన భావించటం లేదండి. యాభై విషయంలో క్లియర్ గా అది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు పర్మిషన్ తీసుకోవాలని ఉంటే అతను పర్మిషన్ తీసుకోకుండానే బుధవారం రిలీజ్ చేయడం అనేది చాలా అసంబద్ధమైన విషయం అండి. ఇది అందరూ గమనిస్తున్నారండి. ఓకే రైట్ అండి, ధన్యవాదాలు. నాగన్న గారు విజయవాడ నుంచి. నాగన్న గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఏదైనా కూడా చట్టం ప్రకారమే, ఎలక్షన్ రూల్స్ ప్రకారమే నడుచుకుంటారు ఎవరైనా, ఏ ఆఫీసర్ అయినా, ఏ ప్రభుత్వం అయినా. అనవసరంగా మన ఎలక్షన్ అథారిటీ వాళ్ళు అనవసరమైనటువంటి నానాకమైన చిక్కులు తెస్తున్నారు. అవును, ఇది మంచి పద్ధతి కాదు మన సంఘంలో. ఎందుకంటే ప్రభుత్వము ఎన్నో పథకాలు ప్రజలకు నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలాంటప్పుడు ఏకగ్రీవాలు రావడం తప్పు లేదు. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ఫైనల్ అథారిటీ, ఈజ్ ద ఫైనల్ అథారిటీ, ఆయన సాటిస్ఫై యాజ్ పర్ ద రికార్డ్ ఇవ్వచ్చు. అవును, కాబట్టి ఇలాంటి లేనిపోని చిక్కులు పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అంటే అక్కడ ఎవరు కంప్లైంట్ చేయకపోయినా లేదా గొడవలు ఏం జరగకుండా పీస్ఫుల్ గా అయిపోయినా కూడా ఈ ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఓకే ఇదేంటో చూడండి అని ఆ ఒక్కదానికి పంపించవచ్చు. కానీ మొత్తం జిల్లా జిల్లా ఆపేశానంటే అది కొంచెం అర్థం, ఎంతవరకు అది అర్థవంతమైంది అనేది అర్థం కావట్లేదు కదా. హలో రైట్, చెప్పండి చెప్పండి. తర్వాత ఈ ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు సార్. ఎందుకంటే సజావుగా జరగాలంటే ఆయన ఇంపార్షియల్ గా ఉండాలని నా కరెక్ట్. ఆయన ఇంపార్షియల్ గా ఉంటే అసలు గొడవే లేదు, వివాదాలు లేవు కదా. జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇది ఆయన ఒక మాట రాశాడు, పర్సనాలిటీ కల్ట్ అని మా వాడొచ్చు ముఖ్యమంత్రిని ఉద్దేశించి, పర్సనాలిటీ కల్ట్ అని. అట్లాగే గవర్నమెంట్ అకార్డింగ్లీ మే టేక్ ఫర్దర్ యాక్షన్ టు ప్రొడ్యూస్ ఏ వెహికల్ విత్ న్యూట్రల్ కలర్ ఆఫ్ ఇట్స్ ఛాయిస్ అండ్ ఆఫర్ ఫర్ ఇన్స్పెక్షన్. మళ్ళీ ఇన్స్పెక్షన్ రావాలంట. ఎట్ ది ఎర్లియస్ట్ టు ఎనేబుల్ కమిషన్ టు ప్రొవైడ్ టు అప్రూవ్ ది సేమ్ అండ్ పర్మిట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ స్కీమ్ ఇన్ రూరల్ ఏరియాస్ నాట్ విత్ స్టాండింగ్ ది మల్టిపుల్ అండ్ సబ్స్టాన్షియల్ డెఫిషిట్స్ హౌ కండోన్డ్ ది ఇన్ డ్యూ రిగార్డ్ టు ది అబ్జర్వేషన్ ఆఫ్ ది ఏపీ హైకోర్టు అని. మళ్ళీ ఏపీ హైకోర్టును కూడా కలిపారేంటి అదే ఆయన ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ యాప్ ఆపండి అని చెప్పి ఆర్డర్ వచ్చిందో వెంటనే రెండు లెటర్లు తయారైనాయండి. చిత్తూరు గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలని ఆపండి అనే ఒక లెటర్ తయారైంది. ఆయన అసలు అనుకుంటే సార్ లెటర్ వచ్చేస్తాయండి, ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. అది ఒక లెటర్ ఒకటి వెంటనే వచ్చేసింది. దాని తర్వాత దీని మీద కూడా ఆర్డర్ పాస్ చేశాడు, వాహనాలన్నీ ఇన్స్పెక్ట్ చేశాను. నాలుగు పేజీల ఆర్డర్ ఒకటి రాజకీయంగా రాశాడండి. దాంట్లో ఎక్కడా కూడా లీగల్ పాయింట్ కానీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడ వైలేట్ అవుతుంది కానీ, ఎవరన్నా కంప్లైంట్ చేశారని కానీ, హైకోర్టు ఇచ్చిన డెసిషన్ లో ఏముందని కానీ ఏమీ రాయలేదండి ఆయన. ఓన్లీ ఇది ఒక రాజకీయ పరమైన లెటర్ లాగా మీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఏమండి, రాజకీయ పార్టీకి సంబంధం లేని ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు పంచాయతీ ఎలక్షన్ కి. దాని మీద కంప్లైంట్ వస్తే ఆయన తీసుకున్న యాక్షన్ ఏమి తెలుసండి, విత్డ్రా చేసుకోమన్నాడు అంతేగాని, వాళ్ళ పార్టీ మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడా, ఏదైనా పెనాల్టీ వేసాడా, కాస్ట్ వేసాడా, ఎవరన్నా పార్టీ అధికార వాళ్ళని ఎవరన్నా శిక్షించారా, ఇన్ని అధికారాలు ఉన్నాయి ఆయనకి. అది ఏమీ చేయకుండా ఆ లెటర్ కూడా బయటకు రానికుండా మీరు విత్డ్రా చేసుకోండి ఆ మేనిఫెస్టోను, అన్ని జిల్లాల్లో నుంచి వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకునేది ఏముంది, ఆల్రెడీ వెళ్ళిపోయింది గ్యాగ్ ఆర్డర్ లాగా, ఇంత ముందు గ్యాగ్ ఆర్డర్ లాగా అందరికి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది పెనాల్టీ వేయాలి, కాస్ట్ ఇంపోజ్ చేయాలి. ఇట్ ఈస్ పార్టీ రహితంగా జరిగే ఎలక్షన్స్ లో మీరు పార్టీగా మేనిఫెస్టో ఎలా ఇస్తారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి పార్టీ మీద ఒక క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. ఐఏఎస్ అధికారుల మీద అభిశంసన చేశారు కానీ తెలుగుదేశం జోలికి వచ్చేసరికి వెనక్కి తీసుకోమన్నారు. ఆల్రెడీ కూడా బయటకు రాలేదు ఇంతవరకు. ప్రతి ఆర్డర్ ఆయన చేరే ముందు మధ్యలోనే ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఆయన ఆఫీస్ కు వచ్చే లోపల లీక్ అయిపోద్దండి. కానీ ఆయన ఆర్డర్ మాత్రం తెలుగుదేశం మీద ఇచ్చిన ఆర్డర్ కాపీ మాత్రం ఎవరికి ఇంతవరకు రాలేదు. హైకోర్టుకి ప్రతి ఆర్డర్ కాపీ
మా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ కానీ ఇక్కడ కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చేస్తాయి, వెంటనే వచ్చేస్తాయి. ఇలాంటి ఏమైనా తప్పులు ఉన్నాయని ఆయన ఆఫీస్ నుంచి ఏమీ రావు. నిజమా మీరు చెప్పింది? తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఆర్డర్ అసలు బయటికి రాకుండా ఎట్లా ఉంటుంది? బయటికి రాలేదండి. మేము 3 రోజులు ట్రై చేస్తున్నాం, ఏ ఆర్డర్ పాస్ చేశాడు, ఆయన తీసుకున్న గ్రౌండ్స్ ఏంటి, ఆయన లీగల్ పాయింట్స్ ఏంటి అని. ఇంతవరకు బయటికి రాలేదు. కేవలం అన్ని మాకు తెలిసింది ఏంటంటే ఓరల్గా అన్ని జిల్లాల నుంచి ఆ కాపీని మీరు విత్డ్రా చేసుకోండి, ప్రచారంలో ఉంచుద్దని. ఇంకేం ప్రచారం అయిపోయింది? ఒక పేజ్ అయిపోయింది, అంతా అందరికీ చేరిపోయింది. అవును, ఇంకా వెనక్కి ఇవ్వమంటే ఎవరు ఇస్తారు, ఎట్లా ఇస్తారు? ఇచ్చేది కాదు ఆయన, ఇప్పుడు చెప్పాల్సిన ఆయన చెప్పేసుకున్నాడు. దాంట్లో కనీసం ఇంపోజ్ సమ్ పెనాల్టీ, ఒక 10 లక్షలు పెనాల్టీ వేయండి, ఎలక్షన్ కమిషన్ డబ్బులు వస్తాయి, ఎగ్జాక్ట్మెంట్ కాస్ట్ లేండి, ఏదైనా క్రమశిక్షణ చర్య తీసుకోండి పార్టీ మీద. ఓకే, అలాంటి ఏది లేకుండా మీరు విత్డ్రా చేసుకోవడం, అది ఎలా అవుతుంది? అయిపోయింది, ఆయన చేశాడు, తప్పు చేశాడు, అయిపోయింది. రైట్, అంటే కనీసం తప్పు చేశారు మీరు అని డైరెక్ట్ గా చెప్పినా లేదండి. ఇప్పుడు ఆయన ఆయన చర్యలన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అభిశంసానికి చేశాడండి, డిఓటీకి లెటర్ రాశాడు సెంట్రల్ గవర్నమెంట్ కి. తర్వాత ఏం చేశాడు? వెంటనే ఆయనకు ఆ పర్వీ లేదు, వెంటనే ఏమన్నాడు, నేను అలా చేయలేదు అన్నాడు. ఆ లెటర్ లో ఏమంటాడు? ముందు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు, తర్వాత ఏమన్నాడు? ఫస్ట్ పేరాలోనే ట్రాన్స్ఫర్ మీద రాశాడు, తర్వాత ప్రెస్ కి వచ్చి ఏం చెప్పాడు, నేను ట్రాన్స్ఫర్ ఏం చేయమనలేదు, వాళ్ళని ఊరికి అభిశంసన చేశాను, వాళ్ళ రికార్డులు ఎక్కించమన్నాను అన్నాడు. అని ట్రాన్స్ఫర్ చేయమన్నాడు ఆయన. సో ప్రభుత్వానికి కూడా ఎంత సందిగ్ధం అంటే, ఇప్పుడు అసలు ఇచ్చే ఆర్డర్ ఎలా ఫాలో చేయాలి ఏంటని, ఆయనే ఆయన ఎప్పుడు మారుస్తాడో ఆయనకే తెలియదు, ఆయనకి ఎవరు గైడెన్స్ ఇస్తారో ఆయనకే తెలియదు. ఒక లీగల్ గైడెన్స్ లేదండి, ఆయనే చెప్పుకున్నాడు నా దగ్గర మనుషులు లేరు, నాకు లీగల్ సపోర్ట్ లేదు, ఎందుకు ఉండాలి ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. రైట్, ఓకే. నీలకంఠేశ్వర రెడ్డి గారు కడప నుంచి. నీలకంఠేశ్వర గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి కేఎస్ఆర్ గారు. నమస్కారం, అక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారంటే, ఆయన సొంత ఆస్తి సొంత ఇది అని, సొంత కంపెనీ లాగా ఫీల్ అవుతున్నారంటారా? కంపెనీ లాగా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చేస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. బట్ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడైనా దీని మీద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మేడం సుహాసిని మేడం గారు బీజేపీ తరపు నుంచి మేడం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం కూడా సర్దుకొని పోవాలని. అంటే పిచ్చి పిచ్చివాడు పిచ్చి శాస్త్రులు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎలా సర్దుకుపోతుందండి? అట్లాంటి పదాలు వాడద్దులే, అభ్యంతరకరమైన పదాలు వాడమాకండి. సారీ, అంటే అలా ఉందండి ప్రజల్లో, అలా ఉందండి, అలాంటి చర్యలు. సుహాసిని గారు సమాధానం చెప్తారా? అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేచురల్లీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి ఏది చిన్న మాట కూడా పడలేరు వాళ్ళని. నేను మనం అనడం కాదు, కానీ ఇక్కడ మనం కూర్చున్నది ఏ పార్టీని నేను సపోర్ట్ చేయడానికి అని కాదు. నిజంగా నేను ఒకటే చెప్తున్నా, ఒక రాజ్యాంగ పరిధిలో ఉన్న ఒక పోస్ట్ లో ఉన్న వ్యక్తి, వారు కూడా పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారని మనం అందరూ మాట్లాడుకుంటాం. కానీ ఏమవుతుందండి, ఇక్కడ కొన్ని సార్లు ఒక పదవిలో ఉన్న వాళ్ళని ఎంత తక్కువగా మనం మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రజలు కూడా ఇంతవరకు గౌరవిస్తూ వచ్చారు, కానీ వాళ్ళ పరిస్థితులు ఏమయ్యాయంటే, ఇంతవరకు పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇంత నాలెడ్జ్ కానీ ఇంత డిస్కషన్ కానీ ప్రజల వరకు కూడా ఎప్పుడు చేరిన దాఖలా లేవు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఇవాళ ఎవరికి వాళ్ళు ఎంతెంత మాట్లాడినా, ఎవరి మీద అయినా సరే మనం మాట్లాడేసే ఒక పరిస్థితికి వచ్చేసాము అంటే, దానికి కారణం అక్కడున్న బాధ్యతాయుతంగా నడుచుకోకుండా ఎప్పుడైతే పరిధి దాటుతున్నారో దాని వల్ల కూడా ఈ ప్రమాదం వస్తోందని దానికి సంబంధించిన అధికారులు కూడా గుర్తించాలనే మా భావన. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము, నిజంగా వారు వారి పని వారి పరిధిలో ఉన్నదే వారు కొంతవరకు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా వారు విమర్శన ధోరణిలోనే వెళ్ళారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ మినిస్టర్ వరకు ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిన లెటర్ విషయంలోనే ఒకసారి ఇచ్చానని ఒకసారి ఇవ్వలేదని, ఆ మొత్తం దాని తాలూకా అవన్నీ కూడా మనం వాళ్ళు క్లోజ్ చేసేసారు పెన్ డ్రైవ్ నుంచి అని. సో ఇవన్నీ డెఫినెట్లీ వచ్చాయి బయటికి. సో మనం ఏమి డిస్కస్ చేసుకుంటే కరెక్టే, కానీ ఇలాంటివన్నీ ఎందుకు మనం మాట్లాడలేదు అంటే, నిజంగా కూడా మేము అన్నది ఏంటంటే, రాష్ట్ర జరుగుతున్నది తప్పకుండా, అది అంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా సుహాసిని గారు సుహాసిని గారు ఒక చీఫ్ మినిస్టర్ పట్టుకుని పర్సనాలిటీ కల్ట్ అని అనడం కరెక్టేనా? అట్లాగే ఇప్పుడు రంగులు మార్చి మళ్ళీ చూపించండి అంటే ఏ పనైనా, అసలు ఎట్లా ఇట్లాంటి ఆర్డర్లు ఇస్తే ఏ ప్రభుత్వం అయినా చేయగలుగుతుందా?
సార్ అది కొంత ఆ పదజాలం అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పెద్దల నుంచి కూడా కొంత దూషణాత్మకంగా వచ్చిన మాట వాస్తవం. ఆ మాటలు ఈ మాటలు కూడా నేను ఆ మాటల గురించి దోలికి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే పర్సనాలిటీ కల్ట్ చీఫ్ మినిస్టర్ గారి గురించి అలా మాట్లాడడం అన్నది తప్పు. బట్ అట్ ది సేమ్ టైం కొందరు రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు కూడా పరిధి దాటి కూడా కొన్ని భాష ప్రయోగం జరుగుతుంది. అవునా కదా? మనం రెండు మాట్లాడుకోవాలి. ఎందుకంటే డెఫినెట్లీ అక్కడ పర్సనాలిటీ కల్ట్ అన్నది సీఎం గారి విషయంలో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఎందుకు అంటే కల్ట్ ఇట్సెల్ఫ్ ఇంకా కొంత ఓవరాల్ గా ఒక వర్డ్ పెట్టారు కానీ డైరెక్ట్ గా దూషణలు జరుగుతున్నవి మనం చూస్తున్నాం. అంత దిగజారుడు రాజకీయం చెయ్యడానికి చెయ్యకూడదు ప్రజల దృష్టిలో. ప్రభుత్వము అటు ఎస్సీసీ కూడా దిగజారిపోతుందనే కదా మా భావన కూడా. ఎవరైనా పోనీ క్లియర్ గా ఉంది, ఒక సైడ్ ఎవరైనా సరిగ్గా మంచి మాటలే వస్తున్నాయి అని అంటే పోనీ మనం ఒక పళ్ళని సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అందుకని అంటున్నాం మేము. సో ఇది అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారి పైన కొన్ని కొన్ని పదాలు మాటలు అన్నది మాట్లాడడం అనేది సబబు కాదు. కానీ అటు మంత్రుల పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా కొంత భాషని కంట్రోల్ కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్. నరసింహ సూర్యాపేట నుంచి. నరసింహ గారు నమస్కారం, మాట్లాడండి. ఎస్సీసీ గారి చర్యలు ఎట్లా ఉన్నాయి? సార్ నమస్తే సార్, మీరంటే నాకు చాలా అభిమానం. సాక్షి టీవీ నెల రోజుల తర్వాత వచ్చింది సార్, నేను చాలా బాధపడ్డాను సూర్యాపేట జిల్లా నుంచి. ఓకే, ధన్యవాదాలు, మాట్లాడండి. సార్ అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఇప్పుడు పంచిపెట్టే దాని గురించి కానీ ఇది మన అది తిరుగుతున్నాం కదా సార్ అంబులెన్సులు. అవును, వాహనాలు వాహనాలు తిరుగుతున్నాయి కదా. ఇవాళ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అప్పుడున్న వాళ్ళందరూ ఉన్నప్పుడు అప్పుడు అప్లికేషన్ లేదు కానీ ఇప్పుడు ఈ యాప్లన్నీ వచ్చి దగ్గర దగ్గర సార 2000 ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఈ యాప్లు వచ్చినాయి. ఇంతవరకు ఏ సిసి గారు తీసుకున్న నిర్ణయం యాప్ల గురించి కొత్తగా ఇది ఒక ప్రవేశపెట్టి ఇప్పుడు యాప్లో కొత్త యాప్ తీసుకొచ్చి ఎవరిని మేలు చేయాలని ఎవరికి తీరు చేయాలని రాజ్యాంగ పరిధి దాటి మాట్లాడి ఎంత చేస్తుందో మనకు అర్థం కావట్లేదు సార్. ఓకే, ఇట్లాంటి ఇప్పుడు అక్కడ ఉన్న సుహాసిని మేడం గారు అంటారు ఒక రామాలయం ఒక ఎవరో ఒకళ్ళు దాన్ని మారుమూల ఉన్న ప్రాంతం దాన్ని ఎవరో ఒకరు దుండగులు చేసిన దానికి గవర్నమెంట్ మీద వృద్ధి. మరి ఆనాడు 20-40 దేవస్థానాలు విజయవాడలో ఉండి ఎక్కడ పేరు బీజేపీ అని వేరే తెలిసిపోయిందండి. బాబురావు గారు కోదాడ నుంచి. బాబురావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో బాబురావు, మాట్లాడండి. హలో మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ మన నిమ్మగడ్డ గారి ప్రవర్తన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది సార్. ఓకే, కోదాడు కోదాడు వాసైనా మీరు బాధపడుతున్నారు. లైసెన్స్ కూడా అడ్డం పెట్టే విధానంలో ఉంటే ఛానల్లో కూర్చున్న వారు కొంతమంది ఉన్నారండి. సుహాసి గారు ఎంతో బాధపడుతూ ఏదేదో చెప్పాలని ఆయన ప్రయత్నం చేస్తుంది కానీ పేదవాడికి ఇచ్చే రైస్ కోసం రంగులు మార్చడం ఎన్ని చేయాల్సి అంత అవసరం అండి? రంగులకి బోల్డ్ ఖర్చు అవుద్ది, మళ్ళీ కొత్త రంగులు వేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మార్చుకొని ఇవన్నీ గందరగోళం కదా. అనేక రకాలైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని మొత్తాన్ని కూడా పక్కదా బట్టి ప్రజలు అవసరమైంది ఏంటండి సార్? ప్రజలు అవసరమైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంటే వాటి అన్నిటికీ సరే వాళ్ళకంటే ఇష్టం లేదు ప్రతిపక్షాల వాళ్ళకి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు కొంతమంది కూతురు కూడా దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి కేసీఆర్ గారు, మాట్లాడండి. మీ ఛానల్లో ఇంకా మేము పొగడమే తప్ప మాట్లాడుతున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఎక్కడైనా మిమ్మల్ని అభ్యంతరం చెప్పానా, అడ్డం పడ్డానా? లేదు 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 లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు కాదు 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 కాదు, సుహాసిని గారు అది ఖండించలేదని బాధండి. ఒక్క నిమిషం సుహాసిని గారు. ఓకే, ఇష్టం సుహాసిని గారు. సుహాసిని గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు సమర్థించినా వ్యతిరేకించినా నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు, అడ్డం పడిన కూడా, అది మీ హక్కు. అట్లా
రాకపోతే డిబేట్ అర్థమే ఉంటుంది. కాబట్టి కాలర్స్ అంటారా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు, దాన్ని మీరు మీరు స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప మీరు దాన్ని వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు అర్థమవుతుంది కదా కొంచెం, నేను అందుకే నేను అనేక సార్లు చెప్తుంటా వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడతారు కానీ అందరి తరఫున మాట్లాడతారంట నేను అడుగుతూనే ఉంటాను, కానీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉంటారు. రైట్ నాగేశ్వర గారు, ఈ విశాఖ ఉక్కు మళ్ళీ రాష్ట్రం అంతా ఆందోళనగా వెళ్లేదట్టు ఉంది, దాని మీద మీరు ఏమైనా మాట్లాడతారా? ఖచ్చితంగా 100% విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అది ఎంతో పోరాటం చేసి ఆంధ్రుల హక్కుగా దాన్ని సాధించుకుని ఆ రాజు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి ఎవరైతే నిరహార దీక్ష చేశారో వాళ్ళని విరమింపు చేసి వాళ్ళ మన పేపర్లో కూడా చూసాం అది ఆయన విరమింపు చేసింది. ఇది మరి ఎందుకని అలా చేస్తున్నారు, ఎంచేతంటే కొన్ని లక్షల కోట్ల ఆస్తి అక్కడ ఉంది, ఇవాళ ఇది 5,000 రేటు 70,000 పెరిగి ఉంది. ఇవాళ మనకు ఎన్నో గనులు ఉన్నాయి మనకి, కేంద్ర ప్రభుత్వం ఒక ఉక్కు గనిని ఒక కేటాయిస్ చేస్తే బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంది. ఇవాళ మనం ఇంకా కడపలో మన మనకి స్టీల్ ప్లాంట్ కావాలని అడుగుతున్నాం, ఆల్రెడీ ఉన్నదాన్ని కంటిన్యూ చేయమని, ఉన్నదాన్ని తీసేసే పరిస్థితి తీసుకొస్తున్నామంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి తీరని మచ్చ. ఎప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోని బీజేపీ పార్టీ మోడీ గారికి ఎనలేని మచ్చగా ఉండిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉక్కు కర్మాగారం గురించి అవసరమైతే నేను నిరహార దీక్ష కూడా చెబుతానని చెప్పి సందర్భమైతే చెప్తాను. ఇది ఆంధ్రుల హక్కుని కాపాడవలసిన బాధ్యత బీజేపీ శ్రేణుల మీద ఉంది. అర్జెంట్ గా మీ ప్రధానమంత్రి గారు దీని విలువని రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తాం కాదు, వెళ్ళాలి ఎందుకు వచ్చి అక్కడ చెప్పాలి. కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా దీని మీద ప్రకటన చేయాలి. కాదు కాదు నాగేశ్వర గారు, సుజనా చౌదరి గారు అయితే ప్రైవేటైజేషన్ తప్పదని సుజనా చౌదరి గారు ప్రకటించారు. టీడీపీలోంచి వెళ్ళి బీజేపీలో చేరిన సుజనా చౌదరి గారు, ఆయన 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 కూడా ఆయన 10 పైసలు వాటా ఉంది. అందులో ఆయన బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త, ఆయన స్టీల్ బిజినెస్ మ్యాన్. ఇది ఇది తీసుకెళ్ళింది ఆయననేమో స్టీల్ ప్లాంట్ ని ఇలా కబ్జా చేస్తే ఈ రకమైన వస్తుందని చెప్పి అవతలని చెప్పి నడిపిస్తున్నది ఆయననేమో. చేత ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వాళ్ళు చరిత్రహీనంగా మిగిలిపోతారు. దీని విషయంలో అందరూ కూడా ఢిల్లీ వెళ్ళి ఆయన పెద్దలతో చెప్పి దీని విశిష్టతని దీని ఇదిని ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా చేయకపోతే బీజేపీ నాయకులందరూ చరిత్రహీనంగా మిగిలిపోతారని. రైట్, బుచ్చిరాజు గారు ఈస్ట్ గోదావరి నుంచి. బుచ్చిరాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్, అక్కడ పెద్దలందరికి నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ ఎలక్షన్ ఇప్పుడు ఎనానమెత్ పంచాయతీలు ఎలక్ట్ అయినప్పుడు వాటికి ఎలక్షన్ కమిషన్ వచ్చిన ట్రైనింగ్ మెటీరియల్ కూడా ఫామ్ 10 ప్రకారం వాళ్ళు ఇచ్చే అధికారం, ఎనానమెత్ డిక్లేర్ చేసే అధికారం ఓన్లీ ఆర్ఓ గారి ఆర్ఓ గారికే ఉంది. అధికారం ఎవరికి లేదు, ఆర్ఓ గారి తప్ప వేరే వాళ్ళు ఎవరికి అధికారం లేదు. అలాంటిది ఎనానమెత్ ఎలక్షన్ అయిన తర్వాత ఆ పనులే అని చెప్పే డైరెక్షన్ అధికారం కూడా ఎస్సీ గారికి ఉన్నట్టుగా ఎస్సీ గారికి ట్రైనింగ్ మెటీరియల్ లేదు. మరి అయినా కూడా ఆయన ఇష్టం నేను చేస్తానంటున్నాడుగా. దానివల్ల ఏమవుతుందంటే ఉద్యోగస్తులు ఇప్పుడు మంత్రి గారు దానివల్ల ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు సార్, చాలా ఇబ్బంది పడతారు. రెండు నెలల తర్వాత నడిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఆపే అది కాదు, రూల్ వ్యతిరేకంగా ఆయనే రూల్స్ ఇచ్చి ఆయన డిక్లరేషన్ ఇచ్చేసారనుకోండి ఆల్రెడీ, అప్పుడు ఏమవుతుంది? ఏం చేయలేరు, ఓన్లీ ఎలక్షన్ ఫిక్స్ చేసుకోవాలి, కోర్టుకు పోవాల్సిందే. మరి ఎస్సీసీ గారు అప్పుడు అయినా కూడా నేను ఆపాను అంటున్నాడు, ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చేసారు. శ్రీనివాసరావు గారు కుదరదండి, ఆయన ఎలక్షన్ పిటిషన్ ద్వారానే వెళ్ళాలి, కోర్టు ద్వారానే వెళ్ళాలి. మరి ఆ సంగతి నీకు తెలియదా నిమ్మగడ్డ గారికి? తెలియదు ఆయన కదే కదా ప్రాబ్లం. రైట్, ఓకే రైట్. ఇక సుహాసిని గారు చెప్పండి, విశాఖ ఉక్కు బాగా మరి అలదరిగా ఉంది, ఇంకా విశాఖ అంతా అట్లాగే మెల్లగా రాష్ట్రం అంతా పాకుతోంది, దీన్ని ఎట్లా మీ దాని తోడు మీ సుజనా చౌదరి గారు ఇంకో రాయేసినట్టున్నాడు ప్రైవేటైజేషన్ తప్పదని, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? లేదండి, ఆల్రెడీ ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అందులోనే ఉంది, మన ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఖచ్చితంగా ఇది పరి వెంటనే అసలు రియాక్ట్ అయ్యిందే భారతీయ జనతా పార్టీ. మా రాష్ట్ర నాయకులు వెంటనే హుటాహుటిన వెళ్ళి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి వారికి అప్పీల్ కూడా చేయడం జరిగింది. దీని గురించి కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ మాధవ్ గారు అందరూ కూడా వెళ్ళారు, సునీల్ యోదర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. సో డెఫినెట్లీ అది ఫస్ట్ సీరియస్ గా తీసుకున్నదే భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి ఏంటంటే 100% అది ఇప్పుడు
గవర్నమెంట్ దానిలో ఉంది. దాని ఇవాళ మనం ఫారెన్ కొలాబరేషన్స్ తో ఎంతో ఇంటిగ్రేటెడ్ పార్క్స్ ఇవన్నీ కూడా ఇన్వైట్ చేస్తూ ఈ పార్క్స్ అండ్ ఈ లైబ్రరీస్ ఇవన్నీ కూడా వస్తున్న తరుణంలో ఎంతో ప్రైవేటైజేషన్ 91 నుంచి స్టార్ట్ అయిన తరుణంలో అలా ఒక ఆలోచన జరిగి వయా మీడియాగా జరుగుండొచ్చు. కానీ ఇది ఒక నేషనల్. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలండి, 2011-12లో వాజ్పేయి గారు మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్పుడే 1333 కోట్లు ఇచ్చి 22,500 కోట్ల ఎక్స్టెన్షన్ కి దోహదపడేటట్టుగా చేసింది అది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ అది లాభాల బాటలో నడుస్తున్నది కూడా బికాస్ ఆఫ్ బీజేపీ. కానీ 15 నుంచి ఎప్పుడైతే దాని పొటెన్షియల్ అయితే చాలా ఉంది, కానీ అది కొంత లాసెస్ లో నడుస్తున్న మాట వాస్తవం. దాని గురించి మనం వేరే ప్రత్యామ్నాయంగా ఆలోచించి ఖచ్చితంగా అది లాభాల బాటలో పయనించే దిశగా, అంతేకాకుండా ఇప్పుడున్న దాని ప్రొడక్టివ్ కెపాసిటీ ఎంత ఉందో, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పెంచి వారికి ఇంకా ఆదాయం పెంచే విధంగా వనరులు సమకూరే విధంగా మైన్స్ విషయం ఏంటి, ముడిసరుకు ఏ విధంగా వస్తుంది, ఐరన్ ఓర్ మైన్స్ ఏ విధంగా, ఈ విధంగా కూడా ఖచ్చితంగా కేంద్రం దృష్టి సారించి దీనిపైన తగిన నిర్ణయం అయితే కాదు. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఇంకా సునీల్ చౌదరి గారు ఏమో ప్రైవేటైజ్ అయిపోతుందని చెబుతున్నాడు. ఒకటండి, వారు అన్నది ఏంటంటే ప్రైవేటైజేషన్ జరుగుతున్నది, వాళ్ళ అన్నిటిలోనూ మనం ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ఈ రోజు కూడా నేను అదే అంటున్నాను, ఫారిన్ కొలాబరేషన్స్ తో ఇంటిగ్రేటెడ్ పార్క్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. మనము 91లో ఇంత ఫ్రీ ట్రేడ్ అయ్యి అవ్వక ముందు ఒక కాల్ 15 రూపాయలు ఉండేదండి. ఇవాళ ఒక కాల్ 15 రూపాయి కన్నా తక్కువ పడిపోయిందంటే బికాస్ ఆఫ్ ఫారిన్ ప్లేయర్స్. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రైవేటైజేషన్ ని 100% తప్పు పట్టాల్సిన పని లేదు, బికాస్ చాలా వరకు ఇండియాలో ఫారెన్ కొలాబరేషన్ తో మన ఇండియాలోనే కాదు. కానీ లేదండి, అది మనము ఒక విషయం మాట్లాడుకోవాలి, విశాఖ ఉక్కు విషయంలో అది దిస్ ఈస్ నాట్ కంపారబుల్ టు అదర్స్, అది మనం చూసినా. సో ఇది కంపారబుల్ కాదు, అందువల్ల మోడీ గారిని డెఫినెట్ గా సారిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారిని కన్విన్స్ చేయగలుగుతారంటారా సార్? కన్విన్సింగ్ ఏంటి, ఖచ్చితంగా కేంద్రం దీని గురించి కూడా ఆలోచిస్తుందండి. ఇది లాభాల పాటలో పయనించే విధంగానే, ఎందుకంటే ఒక్కటండి ఏ స్టెప్ తీసుకున్నా కేంద్రం అక్కడ ఉన్న యూనిట్ ని బతికించే విధంగా తీసుకుంటాం తప్ప అది పూర్తిగా సమూలంగా అది లాసెస్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఇబ్బంది పడే విధంగా రాకూడదు, మరి హీనస్థితి రాకూడదు అని మేబీ ప్రతిపాదన చేసి మీరు ఒక పెద్ద స్టేక్ హోల్డర్, స్టేట్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ దాని డబ్బు పెట్టి మోడర్నైజ్ చేయాల్సిన ప్లాన్ చేయాల్సింది. మీరు ఇప్పుడు అన్నారు కదా కొంత మోడర్నైజేషన్ అనుకున్నా, అడ్వాన్స్మెంట్ అనుకున్నా, కొత్త న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మార్పులు అనుకున్నా, ఏదున్నా సరే అందులో 100% మన పెట్టుబడి అండ్ ఆల్సో సమ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ కాదు, టోటల్ 100% కాదు కాదు. సుహాసిని గారు ఏదో సర్జ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎకనమిక్ అఫైర్స్ కమిటీ 100% ప్రైవేటైజేషన్ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. లేదండి, ప్రతి దానికి మార్గాలు ఉన్నాయి, అనవసరంగా ఆందోళన పడాల్సిన పని లేదు. ఒకటండి, దిస్ ఈస్ అవర్ వన్ ఆఫ్ అవర్ జెమ్ ఆఫ్ అవర్ కంట్రీ, ప్రైడ్ అండ్ ఆనర్ ఆఫ్ అవర్ కంట్రీ, అది మాత్రం చెప్తాను. మీరు చెప్పడం బాగానే చెబుతున్నారు, కానీ మరి చివరికి ఏమవుతుందో చూడాలి. రైతులు కూడా రోడ్డు మీద నిలబట్టి ఉంచారు, జమ్ ఆఫ్ కంట్రీ ఏం కంట్రీ కానీ బయట కంట్రీస్ కూడా నవ్వుకుంటున్నారు, అత్యంతగా రైతులు కూడా సెట్ చేయండి. రైట్, ఓకే. నా కార్మూర్ నాగేశ్వర గారు, డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, జనార్దన్ రెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.